శ్రీమన్ మహాగణాధిపతయే నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభస్వాగతం. జూలై 11వ తారీఖు నాడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. జూలై మాసం మంగళవారం భౌమవాసరహ అంటారు. 11/7/2023 శ్రీ శోభకృతనామ సంవత్సరం. ఆషాఢమాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం. నవమి తిథి. సూర్యోదయం ఉదయం 5:36 సూర్యాస్తమయం సాయంత్రం 6:36 వరకు. తిథి బహుళ నవమి రాత్రి 9:50 వరకు. తదుపరి దశమి. నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 11:17 వరకు. తదుపరి భరణి. యోగం సుకర్మయోగం పగలు 3:52 వరకు. తదుపరి ధృతి యోగం. కరణం తైతుల కరణం పగలు 10:37 వరకు. తదుపరి వనజి. శుభ సమయాలు ఈరోజు ఏమీ లేవు. రాహుకాలం పగలు 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:12 నుంచి 9:04 వరకు. తిరిగి రాత్రి 11:00 నుంచి 11:44 వరకు. వర్జ్యం రాత్రి 7:25 నుంచి 8:57 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:19 నుంచి 5:52 వరకు. జూలై 11 ధనురాశి జాతకులకు జాతక రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అందులో భాగంగా మూల త్రికోణాధిపతి అయిన శని సంచార రీత్యా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయాలలో భంగం కలగకుండా జాగ్రత్త పడాలి. సంతాన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే సత్సంతాన ప్రాప్తిని పొందే అనుకూలత కలదు. అదేవిధంగా దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ యొక్క నూతన వ్యాపార పెట్టుబడుల విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని కొంతకాలం వాయిదా వేయడం తప్పనిసరి అన్న అంశాన్ని గమనించాలి. అదేవిధంగా రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి. భూ సంబంధ రీత్యా రావలసిన భూ చర స్థిరాస్తులలో అమ్మకాలలో కొనుగోలలో విశేషమైన ధనలాభాన్ని పొందే అనుకూలత కలదు. భూమికి సొంతం కావాలని ఎదురు చూస్తున్న వారికి లేదా ఇల్లు కొనాలని ఎదురు చూస్తున్న వారికి గృహయోగం ప్రాప్తి అనేది ఈరోజు కలుగుతుంది.